ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథము 22:6. ప్రస్తుత కాలం యవనస్తులు త్రోవ తప్పిపోవడానికి వారి తల్లిదండ్రులే కారణమవుతున్నారు. మీ పిల్లలు ఈ విధంగా విచ్చలవిడిగా ఉండడానికి కారణం ఏంటి అని పేరెంట్స్ని అడిగితే, దేవుడంటే భయం లేదు అందుకే అలా ఉన్నారు అంటారు. ఎదురుగా ఉన్న మీకే వాళ్ళు భయపడినప్పుడు కనిపించని ఆ దేవాది దేవునికి ఎలా భయపడతారు? వాళ్ళు పసిప్రాయంలో ఉన్నప్పటి నుండే వాళ్లకు నువ్వు భయం నేర్పాలి. సరైన త్రోవ అంటే ఏంటో బోధించాలి. అంతేకాని ముద్దు ముద్దుగా వచ్చిరాని మాటలతో బూతులు మాట్లాడుతుంటే మురిసిపోకూడదు. అది తప్పుడు మాట అని గద్దించి మంచి మాటలు, దేవుని మాటలు నేర్పించాలి. పిల్లలకు చిన్నతనం నుండి దేవుని వాక్యాన్ని నూరిపోస్తే వాళ్ళు పెద్దయ్యాక వారి చిత్తం కన్నా దేవుని చిత్తానికే ఎక్కువ విలువిస్తారు. కాబట్టి ఇక నుండే మీ పిల్లల్ని దైవికంగా పెంచండి, గద్దెంపుకు లోబడేవారిగా పెంచండి. అట్టి కృపణ ప్రభు మనందరికీ దయచేయాలని. ఇచ్చిన సువార్త పరిచర్యలో మీ సహోదరులు. God bless you. Amen.